హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వన్ సో ఇంత ఉదయాన్నే ఒక మంచి నోటిఫికేషన్స్తో మేము ముందుకు అయితే రావడం జరిగింది సో మనకి గ్రూప్ సి ఆర్మీ నుంచి గ్రూప్ సి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది కానీ ఇది అగ్నివీర్ అయితే కాదు గుర్తుపెట్టుకోండి అగ్నివీర్ అనేది మనకి పర్మనెంట్ జాబ్స్ కాదు కదా ఇది అయితే డైరెక్ట్గా పర్మనెంట్ జాబ్ కనుక అందరూ అప్లై చేయడానికి ప్రయత్నించండి అందరూ అంటే మన తెలంగాణ మన ఆంధ్ర నుంచి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ చెప్పాడు చూడండి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోస్ట్ ఇన్ గ్రూప్ సి సివిలియన్ వేకెన్సీస్ ఇన్ వేరియస్ ట్రాన్సిస్ట్ అంటే ఇండియాలోని ఎవరైనా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు సో ఇది మనకి ఇంకా ఎయిటీన్త్ నోటిఫికేషన్ రాబోతుందండి ఇంకా నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాలేదు సో వచ్చిన మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారం మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్పబోతున్నాను నెక్స్ట్ మనకి నోటిఫికేషన్ వచ్చాక ఇంకా డీటెయిల్గా అయితే మీకు చెప్తాను ప్రస్తుతానికి అయితే ఈ నోటిఫికేషన్స్లో ఉన్నటువంటి పోస్టులు ఏంటి ఉన్నాయి దాని యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి మనం అప్లై చేసుకోవడానికి ఏంటి అనేది కావాలో చూద్దాం ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటీఎస్ సఫాయి వాలా ఇందులో జనరల్ ఏడు పోస్టులు అండి అండ్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ మూడు పోస్టులు ఎస్సి నాలుగు పోస్టులు ఎస్టీ రెండు మూడు పోస్టులు ఓబీసీ మూడు పోస్టులు ఎక్స్ఆర్మీ రెండు పోస్టులు టోటల్గా ఇరవై రెండు అయితే ఉన్నాయి దీనికి ఏజ్ కూడా మనకి ఇచ్చాడు చూడండి ఏజ్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఉంటే సరిపోతుంది అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాం ఇక్కడ మెట్రికులేషన్ అనేది కంపల్సరీ ఉండాలి ఎప్పుడైనా ఒక నోటిఫికేషన్ చదివేటప్పుడు రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి ఎసెన్షియల్ డిజైరబుల్ ఈ రెండు ఉంటాయి కదా ఎసెన్షియల్ అంటే తప్పనిసరిగా ఉండవలసింది డిజైరబుల్ అంటే మనకి కోరదగినది తగినది అంటే అది తప్పనిసరిగా ఉండవలసింది కాదు అని అర్థం అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే వాడు అడిగాడు అది ఒకవేళ సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం ఓకేనా ఒకవేళ పెడితే మంచిది అంటే హాల్ టికెట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి అంటే మీరు ఏదైనా ఒక సర్టిఫికేట్ తయారు చేసుకుని మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదండి అట్లీస్ట్ ఒక ఫేక్ సర్టిఫికేట్ మీరు తయారు చేసుకుని పెట్టినా కూడా మీకు హాల్ టికెట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అక్కడ ఫేక్ సర్టిఫికేటా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఫేక్ సర్టిఫికేటా లేదా ఈ సర్టిఫికేట్ అనేది వాళ్ళు చూడరు మీకు స్కిల్ ఉందా లేదా అని చూస్తారు కాబట్టి మీరు ఈ డిజైరబుల్ అనే దానికోసం మీరు పెద్దగా వరీ కాకుండా ఎప్పుడైనా ఎక్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడిగేటప్పుడు ఎస్ఎన్సెల్ అంటే మాత్రం తప్పకుండా పెట్టవలసింది అండ్ సెకండ్ పోస్ట్ చూడండి వాషర్మ్యాన్ వాషర్మ్యాన్ పోస్టులు మనకి జనరల్లో నాలుగు ఉన్నాయి ఈడబ్ల్యూసిలో ఒకటి ఉంది నెక్స్ట్ ఎస్సీలో లేదు ఎస్టీలో ఒకటి ఉంది ఓబీసీలో ఒకటి ఉంది ఎక్స్ ఆర్మీలో ఒకటి ఉంది టోటల్ అయితే ఎటు ఉన్నాయి ఇక్కడ కూడా ఏజ్ అనేది ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇవ్వడం జరిగింది క్వాలిఫికేషన్ అయితే టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది మస్ట్ బీ ఏబుల్ టు వాష్ మిలిటరీ సివిలిజన్ క్లాత్స్ అంటే మీకు దీని మీద ఒక అనుభవం ఉండాలి అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టాలని కాదు మీకు ట్రేడ్ టెస్ట్ చేసేటప్పుడు అవి చేయిస్తాడు కాబట్టి అట్లీస్ట్ మీకు ఆ వర్క్ వచ్చినట్లయితే కంపల్సరీ ఇవి ఈ జాబ్స్కి అందరూ అప్లై చేయించండి ఎవరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉందని ఎవరు డ్రాప్ అవ్వకండి ఎవరు భయపడకండి ఎక్స్పీరియన్స్ నాట్ నీడ్ ఇక్కడ కంపల్సరీ కాదు మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టండి ఒకవేళ లేకపోతే ఒక ఫేక్ సర్టిఫికేట్ని క్రియేట్ చేసి పెట్టండి దానివల్ల ఏ ఇబ్బంది ఉండదు దానివల్ల హాల్ టికెట్ వచ్చే ఛాన్స్ అయితే మీకు ఉంటుంది నెక్స్ట్ వన్ మెస్ వెయిటర్ ఓకేనా ఇది చూడండి ఇది జనరల్లో ఐదు ఉన్నాయి ఈడబ్ల్యూస్లో మూడు ఉన్నాయి ఎస్సీకి లేవు ఎస్టీకి మూడు ఉన్నాయి ఓబీసీకి రెండు ఉన్నాయి ఎక్స్ఆర్మీకి ఒకటి ఉంది టోటల్గా అయితే పదమూడు ఉంది ఇక్కడ కూడా క్వాలిఫికేషన్ ఏంటంటే టెన్త్ క్లాస్ అయితే ఇచ్చాడండి గమనించండి టెన్త్ క్లాస్ ఓకేనా నెక్స్ట్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడిగాడు ట్రేడ్స్లో కానీ నో ప్రాబ్లం చెప్పాను కదా ఒక సర్టిఫికేట్ మీరు క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది దానివల్ల మీకు ఇబ్బంది ఏం లేదు అది డిజైరబుల్ అంటే అంటే తప్పని కాదు అని అర్థం అండి అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ మసాలిజ్ ఈ పోస్ట్ ఉంది కదా దీనికి జనరల్లో ఎన్నున్నాయంటే రెండు ఈడబ్ల్యూసీలో ఒకటి ఉంది ఓబీసీలో ఎస్సీలో ఒకటి ఉంది ఎస్టీలో ఒకటి ఉంది ఓబీసీలో రెండు ఉంది అండ్ ఒకటి ఎక్సార్మిక్ ఉంది టోటల్ ఎయిట్ ఉంది ఇక్కడ కూడా ఏజ్ అన్నిటికీ కామన్ అండి నేను పదే పది సార్లు చెప్పవసరం లేదు ఏజ్ అన్నిటికీ ఎయిటీన్ టీ ట్వంటీ ఫైవ్ అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్న ఏజ్ జనరల్ అండి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ జనరల్ అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇంకో ఫైవ్ ఇయర్స్ రిలాక్జేషన్ ఉంటుంది అండ్ థర్టీ ఇయర్స్ వరకు ఉంటుంది ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ఎనీ సెంట్రల్ ఎగ్జామినేషన్ ప్లస్ త్రీ ఉంటుందండి అంటే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది అది గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ వన్ ఇక్కడ మీరు ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా టెన్త్ అండి ఆల్మోస్ట్ అన్నిటికి కూడా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అడిగడం అంటే అన్నిటికీ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ప్లస్ టెన్త్ క్లాస్ ఓకేనా నెక్స్ట్ వన్ కుక్ అండి దీనికి కూడా జనరల్లో పదమూడు ఉన్నాయి ఎస్ ఈడబ్ల్యూసీలో లేవు ఎస్సీకి ఐదు ఉన్నాయి ఎస్టీకి లేవు ఓబీసీ పదకొండు ఉన్నాయి ఎక్స్ఆర్మీ ఐదు ఉంది టోటల్గా అయితే థర్టీ ఫోర్ ఉంది ఏజ్ అయితే కామన్ అండి నెక్స్ట్ ఇక్కడ మెట్రిక్లేషన్ ఉండాలి మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ ఇండియన్ కుకింగ్ అండ్ ప్రొఫెషన్ ఇన్ ట్రేడ్ ఇండియన్ వంటల మీద మీకు అవగాహన ఉండాలి అంతేగాని మస్ట్ అండ్ షూట్ కాదండి సర్టిఫికేట్ అవసరం లేదు సర్టిఫికేట్ ఉంటే పెట్టండి చాలా చాలా మంచిది మీకు అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ బార్బర్ ఇక్కడ కూడా జనరల్ నాలుగు ఎక్స్ ఈడబ్ల్యూఎస్ ఒకటి నో ఎస్టీ ఒకటి ఓబీసీ రెండు ఉంది టోటల్గా అయితే ఎయిట్ ఉందండి సేమ్ ఏజ్ గ్రూప్ ఎయిట్ ఇన్ టు ట్వంటీ ఫైవ్ అండ్ ఇక్కడ కూడా సేమ్ అదే ఎక్స్పీరియన్స్ అంటే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అడిగాడు అండ్ టెన్త్ క్లాస్ అండి మీరుకి ఈ వర్క్ వస్తే ఏ సర్టిఫికేట్ పెట్టినా పర్వాలేదు వర్క్ అయితే మీకు రావాలి కంపల్సరీ వర్క్ వచ్చి ఉండాలి వచ్చితే మీకు అక్కడ ట్రేడ్ టెస్ట్ పెట్టేటప్పుడు ఇది మీరు పాస్ అయితే చాలు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ కుక్కు వెళ్ళారు లేకుంటే మెస్వేటర్కి వెళ్ళారు అట్లాంటప్పుడు అక్కడ మీకు ఆ ట్రేడ్ టెస్ట్ చేసినప్పుడు ఆ స్కిల్ మీకు అక్కడ ఉండాలి ఆ స్కిల్ ఉందో లేదని వాడు అబ్జర్వ్ చేస్తారు మీరు ఏ సర్టిఫికేట్ తీసుకొచ్చినా ఏ స్టార్ హోటల్ నుంచి సర్టిఫికేట్ తీసుకొచ్చినా వాడు ఇక్కడ నుంచి తీసుకొచ్చు చూడండి నెక్స్ట్ స్కిల్ ఉందా లేదో చూస్తారు నెక్స్ట్ మనం ఇక్కడ చూడండి క్యాండిడేట్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాడు క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్ టు రీడ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ విచ్ విల్ బీ ఓపెన్ ఆన్ ఎయిటీన్త్ ఫెబీ అంటే ఫిబ్రవరి ఎయిటీన్త్ అయితే ఓపెన్ అవుతుంది ఫర్ సబ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ అడిషనల్ డైరెక్ట్ అక్కడ అడ్రస్ కూడా ఇచ్చాడు ఆ అడ్రస్కి ఏదైతే అయితే మనం అడ్రస్ అక్కడ రౌండ్ అప్ చేశానో ఆ అడ్రస్కి అయితే మనం అప్లికేషన్స్ అయితే ఎయిటీన్త్ ఫిబ్రిన మనకు ఓపెన్ కాబోతుంది అప్పుడే కాదు ఈరోజు ఫిఫ్టీన్త్ అదే సిక్స్టీన్త్ సిక్స్టీన్త్ ఫిబ్ కదా రైట్ నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్స్ అసలు ఈ పోస్టింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇక్కడ క్లియర్గా చూసుకోండి ఇక్కడ ఎక్కడెక్కడ ఉంటే ఉత్తరాఖండ్ ఉంది రాజస్థాన్ ఉంది అండ్ జమ్మూ కాశ్మీర్ ఉంది నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ అయితే ఉంది ఈ స్టేట్లో మీకు పోస్టింగ్ అయితే ఉండబోతుంది అర్థమవుతుంది కదా అది ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చాడు హవెవర్ ద పోస్ట్ ఆల్ ఇండియన్ సర్వీస్ లైబిలిటీ సెలెక్ట్ ఇండివిజువల్లీ అంటే పోస్టింగ్ ఆ ప్లేసుల్లో ఉంటుంది దాంతోపాటుగా ఇండియాలో ఎనీ ప్లేస్ ఏ ప్లేస్లోనైనా జాబ్ మీకు ఉండే అవకాశం అయితే ఉంది నాట్ ఓన్లీ ఆ ఒక్క ప్లేస్లోనే కాదు ఎక్కడైనా మీకు అవకాశం ఉంది ఓకేనా నెక్స్ట్ వన్ స్క్రీనింగ్ ఆఫ్ ద స్క్రీనింగ్ ఆఫ్ ద అప్లికేషన్స్ అంటే మీరు పంపించిన అప్లికేషన్స్ని అందరికీ హాల్ టికెట్లు పంపించరండి ఎప్పుడంటే ఎక్కువ అప్లికేషన్స్ వచ్చేటప్పుడు అది వాడు చెప్తున్న విషయం ఏంటంటే ఒకవేళ ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినట్లయితే వాడు స్క్రీన్ చేస్తాడంట స్క్రీన్ చేసి కొన్ని కొన్ని అయితే పక్కన పెట్టడం జరుగుతుంది ఎట్లా స్క్రీన్ చేస్తాడు ఎప్పుడు స్క్రీన్ చేస్తారంటే ఎక్కువ పోస్టులు అంటే ఎక్కువ మంది అప్లై చేసేటప్పుడు మాత్రమే ఓకేనా వాడు అనుకున్న నెంబర్స్ కన్నా ఎక్కువ మంది అప్లై చేస్తే స్క్రీన్ టెస్ట్ చేస్తాడు తక్కువ మంది అప్లై చేస్తే మాత్రం డైరెక్ట్గా అందరినీ పిలుస్తారండి అయితే ఒకవేళ ఎక్కువ మంది పిలిస్తే ఎక్కువ మంది పెడితే ఎట్లా పిలుస్తారంటే అక్కడ ఉన్నటువంటి మనం ఇన్ కేస్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ రిసీవ్డ్ ద డిపార్ట్మెంట్ రిజర్వ్స్ ద రైట్ టు స్క్రీన్ అప్లికేషన్ ఆన్ బేసిస్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టైన్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అని ఇచ్చాడన్నిటికీ వాటిలో ఉన్న పర్సంటేజ్ మార్క్స్ బేస్ చేసుకొని అప్లికేషన్స్ అనేవి స్క్రీనింగ్ చేయడం అయితే జరుగుతుంది అది వాడి క్లియర్గా చెప్తున్నాడు అలా అని చెప్పి ఎవరు అప్లై చేయడం మానేకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేయండి ఇట్లాంటి నోటిఫికేషన్స్కి మీరు అప్లై చేయండి ఫస్ట్ జాబ్ కావాలనుకుంటే అప్లై చేసి సీరియస్గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఒక పది అప్లికేషన్ పెడితే ఖచ్చితంగా ఒక జాబ్ అయిన ఛాన్స్ అయితే ఉంటుందండి నెక్స్ట్ వన్ ఇక్కడ మనం ప్రొడ్యూస్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ చూడండి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ విత్ అప్లికేషన్ ఓకేనా ఫోటో కాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ సెల్ఫ్ అటెస్టెడ్ షుడ్ బి అకంపెనీ ద అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ఏంటంటే పెట్టాలో చెప్పాడు చూడండి అంటే మనం ఇవన్నీ జిరాక్సెస్ అయితే పెట్టవలసిన అవసరం ఉంది ఓకేనా మెట్రికులేషన్ అంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ అన్న యాక్చువల్గా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ కింద వస్తుందండి నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే మీరు ఓబీసీ అయితే ఓబీసీ ఏ క్యాస్ట్ ఎస్సీ అయితే ఎస్సీ ఎస్టీ అయితే అవి తప్పకుండా పెట్టాల్సిన అవసరం అయితే ఉంది అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అంటే మళ్ళీ ఇక్కడ టెన్త్ క్లాస్ వస్తుంది మీకు అడిషనల్గా ఏమైనా ఉంటే పెట్టండి నో ప్రాబ్లం ఓకేనా ఎలిజిబిలిటీ సెట్ అయిన్ ఈడబ్ల్యూసీ క్యాండిడేట్ ఆ ఈడబ్ల్యూసీ వాళ్ళు ఈడబ్ల్యూసీ అమ్మని సబ్మిట్ చేసుకోవాలి టూ సెల్ఫ్ అడ్రస్డ్ అనివిలబ్స్ ఎఫెక్స్డ్ విత్ ఫైవ్ రూపీస్ పోస్టల్ స్టాంప్ రెండు సెల్ఫ్ అడ్రస్లు మీరు రాసేసి మీ అడ్రస్లు రాసేసి దానిపై ఫైవ్ రూపీస్ పోస్టల్ స్టాంప్లు అంటించేసి అవి కూడా అటాచ్ చేయవలసిన అవసరం అయితే ఉంది అండ్ ఎన్ఓసి ఫ్రమ్ ద ప్రెజెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి కెన్వెస్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది ఇవ్వాల్సి ఉంటుంది జాబ్ చేసే వాళ్ళకి మాత్రమే అండ్ ఇంకో విషయం ఏంటంటే టూ లేటెస్ట్ పాస్పోర్టో అవి అయితే రెండు పాస్పోర్ట్ ఫొటోస్ అయితే తప్పకుండా పెట్టవలసిన అవసరం అయితే ఉంది నెక్స్ట్ వన్ స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది ఎట్లా అనేది ఇక్కడ చెప్తున్నట్టు చూడండి ఈ రిటర్న్ టెస్ట్ విల్ బి హెల్డ్ విచ్ విల్ హ్యావ్ క్వషన్స్ ఆఫ్ ద లెవెల్ క్లాస్ టెన్త్ అంటే టెన్త్ క్లాస్ లెవెల్లో ఉన్నటువంటి ఆ క్వశ్చన్స్ బేస్ చేసుకుని ఎగ్జామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే టెన్త్ క్లాస్ బేస్ అనమాట అంటే మనకి ఎగ్జామ్ అనేది ఈజీగా ఉంటుందని అర్థం చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వన్ లాస్ట్ డేట్ ఆఫ్ ద రిసీప్ట్ అప్లికేషన్ ఫర్ ద అప్లికేషన్ ఎవరు లాస్ట్ డేట్ ఫర్ ద రిసీప్ట్ అప్లికేషన్ వుడ్ వుడ్ బి ట్వంటీ వన్ డేస్ ఫ్రమ్ ద పబ్లిష్ పబ్లిక్ పబ్లికేషన్ ఆఫ్ ద అడ్వర్టైజ్మెంట్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అప్లికేషన్ రిసీవ్డ్ ఆఫ్టర్ డ్యూ డ్యూటు అంటే ఏమంటున్నాడంటే ఇక్కడ మనం ట్వంటీ వన్ డేస్లోగా ఏదైతే మనకి ఎయిటీన్త్ నుంచి ట్వంటీ వన్ డేస్ వేసుకోండి ఆలోగా వాడికైతే అయితే చేరుకోవాలండి లేకుంటే రిజెక్ట్ చేయబోడండి అని చెప్పాడు సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ అది ఎక్కడెక్కడ మనం సబ్మిట్ చేయాలి ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చేటది చూడండి నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ అండ్ ప్రాక్టికల్ ప్రాక్టికల్ రిటర్న్ టెస్ట్ ఎక్కడెక్కడ ఉంటాయో ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ చూసుకోండి ఓకేనా వెళ్ళేటప్పుడు మీకు టీఏ డిఏ కానీ ఇట్లాంటివి ఏమి ఇవ్వరండి అదైతే గుర్తుపెట్టుకోండి రైట్ వన్ నెక్స్ట్ అంటే ఇక్కడ టెస్ట్ టెస్ట్ వెన్యూ కూడా మనకి ఇవ్వడం జరిగింది అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ కాల్ లెటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ ఏం చెప్పడంటే షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ వుడ్ బి ఇంటిమేటెడ్ ద డేట్ ఎవరైతే మనందాక షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి కాల్ లెటర్ అయితే పంపించడం జరుగుతుంది షార్ట్ లిస్ట్ అంటే మళ్ళీ మీకు డౌట్ రావచ్చు చెప్పాను కదా ఒకవేళ అప్లికేషన్స్ ఎక్కువ వెళ్ళినట్లయితే వాళ్ళకు ఉన్న ఎగ్జామినేషన్లో అంటే టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ ఉన్న పర్సంటేజ్ బట్టి కాల్ లెటర్స్ అయితే పంపించడం జరుగుతుంది నా పర్సనల్ అడ్వైజ్ ఏంటంటే మీరు వీలుంటే మ్యాక్సిమం ఏదో ఒక ఫేక్ సర్టిఫికేట్ అయితే ఎక్స్పీరియన్స్ పెట్టండి పెడితే మీకు మీకు అవకాశం అయితే ఉండొచ్చు నా అంచనా ప్రకారం కనుక అదైతే తప్పకుండా చేయండి అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ జనరల్ కండిషన్స్ ఓకేనా ఇక్కడ అప్లికేషన్ ఫార్మేట్ కూడా ఇచ్చాడు చూడండి అప్లికేషన్ ఫార్మేట్ సో దీని డీటెయిల్స్ అన్నీ మనకి ఇంకా ఎయిటీన్త్ ఫిబ్ మనకి రావడం జరుగుతుంది అప్పుడు ఇంకా చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్స్కి అయితే తప్పకుండా అప్లై చేయండి ఎందుకంటే ఇది అగ్నివీర్ కాదు డైరెక్ట్ పోస్ట్ కనుక మీరు తప్పకుండా అప్లై చేయండి జాబ్ సంపాదించడానికి అయితే ప్రయత్నించండి కొద్దిగా గట్టిగా ప్రయత్నించండి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే పెట్టడానికి ప్రయత్నించండి లేకపోయినా పర్వాలేదు అది అక్కడ డిజైరబుల్ అన్నాడు కదా కాబట్టి నో ప్రాబ్లమ్ మాక్సిమం పెట్టడానికి అయితే ప్రయత్నించండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్